గారు సీఎం గారు అవిశ్వాస తీర్మానం నెగ్గాక మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారనుకుంటే ఇదేం సార్ ఒక రౌడీ ఇంటికి వచ్చారు నేను వచ్చింది రౌడీ ఇంటికి కాదు ఒక డాక్టర్ ఇంటికి కత్తితో ఒకరి ప్రాణం తీస్తే రౌడీ అంటారు అదే కత్తితో ఇంకొకరి ప్రాణం పోస్తే డాక్టర్ అంటారు ఈ పాండురంగ విఠల్ ఇవాళ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోశాడు నా పదవిని కాపాడండి మీకు ఎంతకంటే కృతజ్ఞత ఎలా చెప్పుకోను అవునండి నేను కాపాడింది మీ పదవిని కాదు పేద ప్రజల డబ్బుని మీరు మీరు కొట్టుకుని మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కొన్ని వేల కోట్ల రూపాయల దండ ఆ డబ్బు పేద ప్రజలకు రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులకు ఖర్చు చేయవచ్చు కదా అని మీ ప్రభుత్వం పడకుండా కాపాడాను మీ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీరు బాగా పరిపాలిస్తే నా సాయం ఎప్పుడూ ఉంటుంది బాగా పరిపాలించడం అంటే తమాస్ తమాస్ హెలికాప్టర్లలో కాకుండా నేల మీద తిరగండి పైనుంచి చూస్తే కిందంతా పచ్చగా ఉంటుంది నేల మీద అడుగు పెడితే కదా నీరెక్కడుందో కర్రెక్కడుందో తెలిసేది అవునండి మరి నాకు సెలవు మంత్రివర్గ విస్తరణ ఉంది వెళ్ళండి వెళ్ళండి కులాల వారిగా ప్రాంతాల వారిగా పదవులు పంచేయండి లేకపోతే ఉద్యమాలు లేవదీస్తారు ప్రభుత్వ ఖజానాకు గండి వెళ్ళొస్తానండి మామా మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా కనిపించరు ఎన్ని చూడలేదు అవునండి అవునండి ఎమ్మెల్యే ప్రతిదానికి గంగిరెద్దులా తలాడించకుండా మీ నియోజకవర్గ ప్రజల కోసం అప్పుడప్పుడు గానుగెద్దులా పనిచేయి ఏమంటావు అవునండి అసెంబ్లీయే మన ఇంటికి వచ్చింది హాయిగా పాలిటిక్స్ లో చేరిపోవచ్చు కదా గజయీత గారు ఏం చేస్తాడు మామ సముద్రాన్ని అవలేలుగా ఈతాడనా వాణ్ణి మురిగ్గుంట్లో పడేస్తే అబ్బా 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 కంపు భరించలాగా ఎగిరి ఒడ్డును పడతాడమ్మా రాజకీయం కూడా అంతే మామ కంటికి కాశీ గంగలా కనిపిస్తుంది మునిగాక తెలుస్తుంది అది మూసి నది అని నిన్ను నమ్మి కోట్లు ఖర్చు పెట్టానయ్యా కానీ ఓడిపోయింది ఎక్కువ మాట్లాడుకో అక్కడికి పాండురంగ బిడ్డలు వస్తానని ముందు చెప్పావా ఓడిపోయింది నువ్వు కాదు నేను ఆట ఆడకుండానే ఓడిపోయాను ఓడిపోక ఏం చేస్తావయ్యా సదరంగంలో ఇరుపక్కల రాజులున్నంత వరకు ఆట పూర్తి కాదు ఈ సిటీలో నువ్వో వాడో ఎవరో ఒక్కడే ఉండాలి ఆ ఒక్కడు నువ్వే కావాలి ఐడియాలు ఇవ్వద్దు కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇస్తున్నా ఏడేళ్ల మన స్నేహం ఇలాగే కంటిన్యూ అవ్వాలన్నా ఈ స్టేట్ మన గుప్పెట్లో ఉండాలన్నా నువ్వు ఆ పాండుగాన్ని వేసేయాలి ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు వేయాలో మహాభారతం ఋషికునికి తెలుసు ఈ భాగ్యనగర్ భారతంలో ఈ సూర్యకు తెలుసు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావద్దని చెప్పానా నేను వచ్చింది మీరు ఆ పాండుకి ఎదురు వెళ్ళొద్దని చెప్పడానికి అది నీకు అనవసరం కానీ మీరు నాకు అవసరం ఈ బిడ్డ నాకు అవసరం ఈ కుటుంబం నాకు అవసరం ఆయనకేంటి భార్య బిడ్డ లేని ఏకాకి దేని గురించి దిగులు లేని మనిషి ప్లీజ్ కాస్త బాగా ఆలోచించండి సరే వెళ్ళను ఐ లవ్ యు రేఖ సారీ మదన్ నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు తిన్నాకి ఐస్ క్రీమ్ కి డబ్బులు కట్టెళ్ళిపో ఏ కావేరి బొకే షాప్ ఎప్పుడు పెట్టావే బొకే షాప్ పెట్టడం కాదే ఇవాళ వాలంటైన్స్ డే కదా కుర్రాళ్ళందరూ నన్నే ప్రపోజ్ చేసి చచ్చారు అంత ఇబ్బంది పడుతూ ఎందుకే తీసుకోవటం వాళ్ళు ఫీల్ అవుతారని ఏ పండు అది చూడవే ఆ ముసాయిని కూడా నిన్ను చూసి తెగ ఫీల్ అయిపోతున్నాడు ఎక్కడికి తాతగారిని లేచి డాన్స్ ఆడేలా చేస్తాం హ్యాపీ వాలంటైన్స్ డే ఐ లవ్ యూ ఈరోజు ఇంటికి లేక పాము గారి పని ధూమ్ మచ్చాలే అన్నా కుర్రాళ్ళంతా ఏదో పండుగ చేసుకుంటున్నట్టున్నారు తెలియదన్నా తెలుసుకొని చెప్తా అరే ఇక్కడ రాబే పిలుస్తుంది త్వరగారా ఏంటి సార్ ఏందో కథ ఏం నడుస్తుంది వాలంటైన్స్ డే అంటే ఏంద్రా వాలంటైన్ ని ఈ రోజే చంపేశారు మనం చంపలేదు ఆ సూర్యకాంత్ చంపుతాడు ఎవరు చంపితే మనకేంటి అన్నా ఈ మధ్య ప్రతి ఏడు నేను చంపాను అని లొంగిపోయి తెగ ఫేమస్ అయిపోతున్నాడు ఈ వాలంటైన్ గాని నేను చంపాను లొంగిపోయి నేను ఫేమస్ అయిపోతాను అబ్బా 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 ఏ ఐడియా వచ్చింది అన్నా టీవీ వాళ్ళని పిలుద్దాం టీవీ వాళ్ళని పిలవండి సార్ వాలంటైన్ చనిపోయింది ఇప్పుడుగా సార్ మరి మూడో శతాబ్దంలో ప్రేమికులకి రహస్యంగా పెళ్లి చేయిస్తున్నాడని చంపించారు అందుకే ఆయన పేరుతో ప్రేమికుల రోజు జరుపుకుంటున్నాం పిచ్చోళ్ళ రోజు కూడా జరుపుకుంటారా మాకేంటి ఎక్కడ రకారు అలాగే అన్న
అమ్మా అన్న 12 అయినా ఇంకా ఆ మహాతల్లిని చూశాడుగా ఇంకా వాడిని కంట్రోల్ చేయలేము అల్లుడు ఫోన్ చేద్దాంలే పొద్దుమా ఆకలి చచ్చిపోయింది అందరూ తాగి బాధలు మర్చిపోతుంటే నువ్వు తాగి గుర్తు చేసుకుంటావేంటన్నా ఎవరినైనా చూడకూడదు అనుకుంటే కళ్ళు మూసుకోవచ్చు మాట్లాడకూడదు అనుకుంటే నోరు మూసుకోవచ్చు కానీ గుండెల్లోని బాధని మర్చిపోవాలంటే ఇదొక్కటే రా దారి నువ్వు అలా ఉంటే మా అందరికి చాలా బాధగా ఉందన్నా దేనికిరా ఈ రోజు ప్రేమికుల రోజన్నా అయితే రేపు మేమంతా నిన్ను ప్రేమించే రోజన్నా అదే అన్న రేపు మీ పుట్టినరోజన్నా రేపు మస్తు జబర్దస్త్ పార్టీ చేసుకోవాలన్నా అల్లుడు అందరినీ పిలవమంటావా వాళ్ళను తప్ప అర్థమైందిలే ఆడవాళ్ళను రా తాగితే అంత రివర్స్ లో కనిపిస్తుంది అంటారు కదా అందుకని రివర్స్ లో ఉండి తాగితే అంత కరెక్ట్ గా ఉంటుందో లేదని టెస్ట్ చేస్తున్నాను మామా అరే సిలిండర్ ఇల్లరా నేను తాగడం కదా అన్న ఎప్పుడు ఏం చెప్తుంటాడు అందరిని సమానంగా చూడమంటాడు మరి అప్పుడు మందు కూడా గ్లాసుల్లో సమానంగా ఉండాలా ఉందా మరి ఇప్పుడు చూడు ఇందులో ఎక్కువ ఉంది ఇప్పుడు చూసావా ఇందులో ఎక్కువ ఉంది ఇప్పుడు చూసా అన్ని గ్లాసులు ఖాళీ అయ్యి సమానంగా ఉన్నాయి అబ్బా 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 ఏం చెప్పారు కదా త్వరగా పదరం అవతల డాన్సింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతాయి వచ్చేస్తాను భయ్యా నిన్నే నమస్కారం బాబు ఇదిగేమే పాప రాత్రికి వచ్చేస్తాను రెడీగా ఉండు ట్రైన్ మిస్ అయితే విమానం కట్టించుకొచ్చేస్తానా నీకోసం ఇది చార్మినార్ నుంచి మట్టి గాజులు తీసుకురమ్మంటావా ఎల్లా నువ్వు అడిగితే మట్టి గాజులు అంటే చార్మినార్ అట్టుకొచ్చేస్తాను నీకోసం తేరగా వచ్చే తెల్లవారులోని నువ్వు నోర్మై బయటకు వచ్చేస్తాను రెడీ ఉండు నా పేరు బాపినేడు అండి లేటెస్ట్ అండి యంగెస్ట్ ఎమ్మెల్యే ఈ నెక్స్ట్ గొడవండి లోపల డాన్సింగ్ లో స్టార్ట్ అయిపోయినా నువ్వే డాన్సింగ్ చేస్తా ఇంకెందుకండి మాకు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేదనుకోకండి ఇలాంటి పెద్ద పెద్ద బర్త్డే ఫంక్షన్ కి లాంటి డాన్సింగ్ లో ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి మేము సినిమాలు చూస్తాం మా పాండనకు మగువులన్న మల్లెపూలన్న పడవమ్మా మా బాయికి అన్ని పడతాయి అబ్బా అబ్బా ముందు చేతి పున్న మల్లెపూలు తీసే మా అన్నగారిని చూశాడంటే పూంది హెత్తరా కాదమ్మా ఇక్కడ చేయి తీసేస్తాడు బాయ అంటే లోపల నీ కోడిదోళ్ళైనా పెయ్యదోళ్ళేమి లేవా నమస్కారం అండి నేనే యంగెస్ట్ ఎమ్మెల్యేనండి ఏమయ్యా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేస్తానని వాగ్దానాలు చేసి హైదరాబాద్ వచ్చి సందు సందుల్లో అమ్మాయిలతో తిరుగుతున్నావు నాకంతా తెలుసు నమస్తే అన్న నమస్తే అర్రే ఆగాగాగు ఇలాగే కాళ్ళకు నమస్కారం చెప్పి కాడు లాగేసిన వాడు చాలా మందిని చూశాను ఏమయ్యా శేఖర్ ఎంపి అన్న ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర గల్లీనే మర్చిపోయామంట అదేం లేదన్నా కొంచెం బిజీగా ఉండి బిజీ పార్లమెంట్ లోనా క్లబ్బుల్లో సెషన్స్ జరుగుతున్నాయి కదన్నా సెషన్స్ అవునన్నా సెషన్స్ జరుగుతున్నప్పుడు టీవీలో కనిపించలేదే మైకు పట్టుకునే ఛాన్స్ రాలేదన్నా రాదు మనమే తెచ్చుకోవాలి ఎలక్షన్ లో మైకు పట్టుకుని అరిచావు కదా అలాగే అక్కడ కూడా వెళ్ళి అయ్యా స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మా ఆంధ్ర రాష్ట్రంలో 95% ప్రజలకు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు చదువుకోవడానికి బళ్ళు లేవు మద్దర్లు మనభంగాలు ఘోరాలు నేరాలు ఎన్నో అని మురిగి మురిగిచ్చావు అంతేగాని నువ్వు నీ భార్యా బిడ్డలు కోట్లు కోట్లు సంపాదించాలని మాత్రం ఆలోచించు బాయ్యా నువ్వు కొన్న బంగాళాల సంగతి ఆయనకెలా తెలిసిపోయి చిట్ట చివరగా నిన్ను స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తను మాత్రం మర్చిపో పైకి వస్తావు మీకు విషయం తెలుసా ఏంట్రా రోజుకు ఫుల్ పడితే ముసలితనమే రాదంట్రా ముసలడం కాకుండానే పోతాం కదా.